గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే 53% టచ్ చేసింది. అంతకుముందు గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పుడు చూసినా కూడా 45-46% దాటని పరిస్థితి. ఈసారి కనీసం ఆ పర్సంటేజ్ వరకు రీచ్ అవుతుందా లేదా అన్న పరిస్థితి ప్రస్తుతానికి 2 గంటలు సుమారు పరిస్థితి చూస్తే గనక ఒక సందేహం కనిపిస్తోంది. చూద్దాం అసలు ఎందుకు ఇప్పటివరకు పూర్తిగా బయటికి రావట్లేదు, వివిధ పోలింగ్ స్టేషన్లలో వివిధ ఏరియాల్లో పరిస్థితులు ఎలా ఉంది అనేది గ్రౌండ్ రిపోర్ట్ లైవ్లో అందించడానికి మా ప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కుందన్బాగ్ వెళ్దాం. కుందన్బాగ్లో మా కరెస్పాండెంట్ చారీ సిద్ధంగా ఉన్నారు. చారీ, ఏం పరిస్థితి? 2 గంటలు దాటుతున్న ఓటింగ్కి సంబంధించి ఇంత మందకొడిగా ఉండడానికి ఏమిటంటే సాధారణంగా ఒక్కొక్క 1 అవర్ గడిచే కొద్దీ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఈసారి ముందుగా అనుకున్నట్టుగానే చాలామంది ఓళ్లలోకి వెళ్ళిపోవడం లేకపోతే పెద్దగా ఆసక్తి చూపించకపోయిన పరిస్థితుల్లో మందకొడిగానే కొనసాగే పరిస్థితి కనిపిస్తుందా చారీ? ప్రస్తుతం ఇప్పటి వరకు పోలింగ్ సరళిని కనుక చూస్తే మనం ప్రస్తుతం కుందన్బాగ్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ పూర్తిగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగులు ఉన్నటువంటి పోలింగ్ బూత్. అయితే కొంత మేర ఆసక్తి కనపరుస్తున్నప్పటికీ సిపి భగవత్ అలాగే హైకోర్టు సీజే కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళంతా మొదట ఓటు హక్కు వినియోగించుకొని అందరూ పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయండి, ఓటు హక్కు అనేది మనం ప్రశ్నించే హక్కును సంపాదించుకున్నట్టు అవుతుంది అనేది ఒక అప్పీల్ మాత్రం చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలింగ్ సరళి కనుక చూస్తే కొంత మందకోడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ లో పరిధిలో ఉన్నటువంటి ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కూడా పూర్తి స్థాయిలో ఓటు వచ్చి పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి అయితే కనపడదు. కానీ ఈ రోజు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కోవిడ్ కూడా యాడ్ అయినటువంటి నేపథ్యంలో మొదటి 1 అవర్ లో కాస్త మందకొడిగా జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ పూర్తిగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏజెంట్ల నుంచి పోలింగ్ సిబ్బంది వరకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అన్ని రకాలుగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయి. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో సిటీ బేస్డ్ ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువగా ఓటక్కు వినియోగించుకోవడానికి అంత ఆసక్తి చూపే పరిస్థితి మాత్రం కనపడదు. కానీ ఈసారి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రముఖమైనటువంటి వ్యక్తులు కూడా గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోండి, పూర్తి స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ని పెంచండి, ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే మనం గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, పనిచేయనటువంటి వాళ్ళని ప్రశ్నించడానికి ఒక హక్కుగా సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. కానీ మొదటి 1 అవర్ లో పరిస్థితి కనుక చూస్తే కొంత నిరాశాజనకమైనటువంటి వాతావరణమే కనపడుతుంది. అయితే ఓవరాల్ గా 150 డివిజన్లలో పోలింగ్ సరళి స్లమ్ ఏరియాలు కావచ్చు, పేదలు మధ్యతరగతి వాళ్ళు ఉండేటువంటి ఎక్కువ ఏరియాలో పోలింగ్ పర్సంటేజ్ 9 గంటల తర్వాత కొంత పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే 9 తర్వాత ఫ్రీగా ఉండడం, ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి రావడానికి టైం అనుకూలంగా ఉంటుంది అనుకుంటారు. కాబట్టి 9 తర్వాత 9 నుంచి 11 మధ్య పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మరొక కారణం కూడా తోడు కావచ్చు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల వద్ద ఒకవేళ వచ్చే 2-3 గంటల్లో ఎక్కువ జనాభా పోగా అయినప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి వచ్చిన ఎక్కడ కోవిడ్ కు సంబంధించినటువంటి అనుమానాలతో కూడా రాలేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇవన్నిటిని కొంత ఓటర్లలో చైతన్యం తీయడానికి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే శానిటైజర్లను ఏర్పాటు చేశారు, మాస్కులు పెట్టుకొని పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన మొట్టమొదటిగానే శానిటైజర్ ఇవ్వడము, హ్యాండ్స్ శుభ్రం చేసుకున్న తర్వాత మాస్క్ కూడా మస్ట్ గా పెట్టుకోవాలని చెప్తున్నారు. కాబట్టి కోవిడ్ కు సంబంధించినటువంటి ఇబ్బంది అయితే ఉండే అవకాశము లేదనేది కొంత ఎన్నికల కమిషన్ కూడా అవగాహన కల్పించింది. ప్రస్తుతం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ట్రెండ్ ని గనక మనం చూస్తే ప్రస్తుతం వరకు కొంత నిరాశాజనకంగానే కనపడ్డప్పటికీ కొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం మరో 2-3 గంటల్లో పోలింగ్ సరళిని చూసి అసలు గ్రేటర్లో ఉన్నటువంటి ఓటర్లు పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేయాలని నిశ్చయించుకున్నారా లేదా అనేది కొంత స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, నిజంగానే అంటే మీరు అన్నట్టుగా కొద్దిగా అవర్స్ గడిచే కొద్దీ పోలింగ్ సెంటర్ల దగ్గర కాస్త సందడి పెరుగుతుంది అనే హోప్ఫుల్లీ వెయిట్ చేద్దాం. కానీ ఓవరాల్గా ఇప్పటివరకు 2 గంటల పరిస్థితి చూస్తే మాత్రం చాలా మందకొడిగా ఉంది. కొన్ని పోలింగ్ సెంటర్లో అయితే కేవలం 2 ముగ్గురు ఓటర్లు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి. ఇటు ఎలక్షన్ కమిషన్తో పాటుగా
మీడియా అలాగే కొంతమంది స్టార్లు సరే స్టార్ల విషయంలో ఇంకొంచెం ఎక్కువగా బయటకు వచ్చి క్యాంపెయినింగ్ చేసి ఓటు హక్కు ఇంపార్టెన్స్ కనుక పెద్ద పెద్ద స్టార్లు చెప్పుంటే కొంత ఉపయోగం దానివల్ల ఉండొచ్చు అలాగే కోవిడ్ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఈ గ్రేటర్ ఓటింగ్ మీద ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఆ నిబంధనలతో పాటుగా ఫిజికల్ డిస్టెన్స్ తో పాటుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పినప్పటికీ కూడా బహుశా కొంతమందికి ఆ భయం వల్ల కూడా బయటికి రాకపోయే అవకాశం ఉండొచ్చు బట్ వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి వచ్చి ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మరొకసారి ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పార్టీల వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే ఓటింగ్ చేస్తేనే రేపు ప్రశ్నించే అవకాశం ఉంటుందనేది